అనుకుంటారయ్యా కాంగ్రెస్ నుంచి రావాలంటే పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్ పోయి ఇల్ల ఎన్ని ఉన్నాయో చూపించండి అక్కడ ఇంతకంటే గొప్పగా ఏం జరుగుతుందో చూపించండి మీకు ఓటు వేస్తే మిమ్మల్ని గెలిపిస్తే మీ రెండో మూడో సీట్లు గెలిస్తే మీరు తీసుకుపోయి ఎవరికో అమ్మకానికి పెట్టి మీ సొంత లాభాలు సాధించుకునే విధంగా కాకుండా దీనికంటే గొప్ప సాధింపు ఏమన్నా ఉందా చూపించండి అప్పుడు మా దగ్గరికి రండని ఇది ముందు పెట్టి తిప్పి కొట్టాలి మనం ఇక్కడి నుంచి ఇదే ఇంతకంటే గొప్ప ఉదాహరణ లేదు బీజేపీ వాళ్ళు వస్తే దాదాపు 15 నుంచి 20 రాష్ట్రాలను అధికారంలో ఉన్నారు నాయన మా అభివృద్ధి చూడు మా కేసీఆర్ గారు చేసే అభివృద్ధి కాంక్షించ చూడు మీ మీ రాష్ట్రాల్లో ఇందులో ఏ ఒక్కటైనా అమలవుతుందా మీకు ఓటేస్తే మేము ఏం చేస్తారు మీరు మాకు ఏం చేస్తారు మేము చల్లగా మంచిగా బతుకుతున్నాం ఆయన కరెంట్ ఇచ్చాడు ఉచితంగా కరెంట్ ఇచ్చాడు నీళ్ళు ఇచ్చాడు నిధులు ఇచ్చాడు నియామకాలు అన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం ప్రతి పంటను సాధించుకుంటున్నాం పండిన ప్రతి గింజను కొనుక్కుంటున్నాం కేసీఆర్ గారు మా మధ్యలో పొలాలు పెట్టకండి మీరు రాకండి మీ లాభాలు నష్టాలు లెక్కలేనుంటే పైన తెలుసుకోండి ఇక్కడ కూడా ఈ జిల్లాలో మీకు స్థానం లేదు అని మనందరం కూడా గట్టిగా తిప్పి కొట్టాల్సిన టైం వచ్చింది కొట్టకపోతే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు నేను సరైన టైంలో తిప్పి కొట్టాలి కూడా ఎందుకంటే ఎన్ని లక్షల కోట్లైనా కూడా రైతులకు ఇవ్వడానికి వెనకాడని కేసీఆర్ గారికి మనం ధైర్యం ఇవ్వాలి మొన్నటికి మొన్న చూశారు వడగల్ల వాన వచ్చి రైతులు ఇబ్బంది పడుతుంటే దాదాపు చాలా జ్వరంతో మేడం గారు శోభమ్మ గారు కూడా పక్క జ్వరం ఉండే సార్ జ్వరం ఉండే అయినా కూడా నాలుగు జిల్లాల్లో హెలికాప్టర్ మీద ఖమ్మం నుంచి స్టార్ట్ అయ్యి పాలకుర్తి పోయి నర్సంపేట పోయి కరీంనగర్ పోయి నాలుగు జిల్లాల్లో కూడా రాష్ట్రమంతా తిరిగి నా రైతులను ఆదుకోవాలని చెప్పేసి కౌలు రైతులను కూడా ఆదుకోవాలని చెప్పేసి తిరిగి ఎకరాకు 10,000 పంట నష్టం కూడా ప్రకటించారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు